Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుకోకుండా దొరికిన 10 నిధులు వీళ్ళు ఓవర్ నైట్ కోటేశ్వరులు అయ్యారు. మీరు ట్రై చేయండి. మనం రాళ్ళు అనుకున్నవి రత్నాలు అవ్వచ్చు. పనికిరావని మూలపడేసిన వస్తువులు కోట్లు కురిపించవచ్చు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు ఒక చిన్న సంఘటన లేదా ఊహించిన విధంగా మనం చేసే పని ఒక్కసారిగా కూడికి లేని వాళ్లను కూడా కోటేశ్వరులుగా మార్చవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మేం చెప్పేది నిజమని నమ్మి తీరతారు. అనుకోకుండా దొరికిన ఈ నిధుల వివరాలు చూస్తే మనకు ఇలాంటి నిధులు ఎప్పుడు దొరుకుతాయో అని ఆశపడడం కూడా సహజమే. ఇంతకీ ఆ నిధులేమిటి, వాటి కథేమిటి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఊహించని విధంగా దొరికిన ఓ 10 నిధుల గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. నంబర్ 1, అంకుల్ శామ్ డైమండ్. అమెరికాలో ఉన్న క్రేటర్ ఆఫ్ డైమండ్ స్టేట్ పార్క్ అనే ప్రాంతానికి ఒక చిన్న ప్రత్యేకత ఉండడం వల్ల ఆ ప్లేస్ ప్రపంచం నలుమూలాల నుంచి ఎంతో మంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, మీకు గాని అదృష్టం ఉంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అసలు విషయంలోకి వెళితే, అమెరికాలో జాన్ హడిల్స్టన్ అనే అతను తన పొలంలో పనిచేస్తుండగా ఒక డైమండ్ దొరికింది. పొలంలో డైమండ్ దొరకడంతో అతని స్టోరీ వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న రెండు డైమండ్ మైనింగ్ కంపెనీలు ఆ ల్యాండ్ ఓనర్ కు సంబంధించి 37 ఎకరాలు కొనేసి అక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు. కానీ దొరికే డైమండ్స్ విలువ కన్నా మైనింగ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల ఆ రెండు కంపెనీలు 1952లో ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదేమిటంటే, ఈ మైనింగ్ ప్లేస్ ను పబ్లిక్ కు ఓపెన్ చేశాయి. అంటే ఎవరైనా వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. మీకు గాని అక్కడ డైమండ్స్ దొరికితే అవి మీకే సొంతం. ప్రపంచంలో ఉన్న డైమండ్ మైన్స్ లో ఇలా పబ్లిక్ కు ఓపెన్ గా ఉన్నది ఇదొక్కటి మాత్రమే. ఇక్కడ 1906 నుంచి ఇప్పటి వరకు 75,000 వజ్రాలు దొరికాయి. వాటిలో అన్నిటికన్నా పెద్దది అంకుల్ శామ్ అనే డైమండ్. 1924లో మైనింగ్ కంపెనీ ఉద్యోగం అయిన డబ్ల్యూఓ భాషం అనే అతనికి ఈ ప్లేస్ లో ఒక డైమండ్ దొరికింది. దాని బరువు 8 గ్రాములు. అమెరికాలో ఉన్న డైమండ్స్ లో ఇదే పెద్దది. దీని విలువ 25 కోట్ల రూపాయలు. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే ఈ ప్లేస్ ను ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ యావరేజ్ గా రోజుకు 2 డైమండ్స్ దొరుకుతాయి. నంబర్ 2, వరల్డ్స్ లార్జెస్ట్ పెరల్. మనందరం మన బెడ్స్ కింద ఏమైనా వస్తువులను పెట్టుకుంటుంటాం. కానీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఒక చేపలు పట్టే అతను మాత్రం తనకు తెలియకుండానే ఒక పెద్ద నిధిని తన బెడ్ కింద పెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే, 2006లో అతను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లినప్పుడు అతను వేసిన గాలం హుక్ నీళ్లలో ఇరుక్కుపోయింది. అప్పుడు అతను ఆ హుక్ ను విడిపించాలని నీళ్లలోకి దూకి స్పాట్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ అతని హుక్ ఏదో తెల్లని ఆకారం ఉన్న రాయికి ఇరుక్కుపోయింది. అతను ఆ హుక్ ను విడిపించి తెల్లని ఆకారం ఉన్న ఆ రాయిని ఇంటికి తీసుకొచ్చి బెడ్ కింద పెట్టుకున్నాడు. ఆ రాయికు అతను రోజు దండం పెట్టుకుని చేపలు పట్టడానికి వెళ్లేవాడు. ఎందుకంటే అతను ఆ తెల్లని రాయిని అదృష్ట రాయిగా భావించేవాడు. అలా దండం పెట్టుకుని వెళ్లినప్పుడల్లా అతనికి ఎక్కువ చేపలు దొరికాయి. ఇలా 10 సంవత్సరాలు కొనసాగింది. 2016లో అతను ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ రాయి బాగా పెద్దదిగా ఉండడం వల్ల తనతో పాటు దాన్ని తీసుకెళ్లలేక తన అత్తగారికి ఇచ్చాడు. ఆమె ఆ రాయిని చూడగానే ఆశ్చర్యపోయింది. ఇది నీకు ఎక్కడ దొరికింది? ఇది ఒక పెరల్. దీని విలువ కోట్లలో ఉంటుంది అని చెప్పింది. ఆ చేపలు పట్టి అతను దాన్ని టూరిజం ఆఫీసర్స్ కు ఇచ్చి మ్యూజియంలో పెట్టమని చెప్పాడు. ఇప్పుడు ఆ జెమ్ ఫిలిప్పీన్స్ లో టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దాని బరువు 34 కిలోలు. విలువ సుమారు 720 కోట్లు ఉంటుంది. ఇప్పుడు అది ఆ చేపలు పట్టే అతని ప్రాపర్టీ. పెరల్స్ అనేవి జ్యువెలరీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. అవి కాంక్రీట్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి, లైట్ వెయిట్ కూడా. నంబర్ 3, ఆర్ట్ వర్క్. మీరు ఇప్పటి వరకు చాలా పెయింటింగ్స్ చూసి ఉంటారు. వాటిలో కొన్ని పెయింటింగ్స్ విలువ కోట్లలో ఉంటుంది. ఫ్రాన్స్ లో ఒక కుటుంబం ఇంటి రినోవేషన్ చేస్తుండగా పాత వస్తువుల మధ్యలో వాళ్లకు ఒక ఓల్డ్ పెయింటింగ్ కనిపించింది. వాళ్ళు దాన్ని మ్యూజియం వద్దకు తీసుకెళ్లి 1,000 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఇలానే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అమెరికాలో ఒక ఇంట్లో గోడకు పడిన రంధ్రం కనిపించకుండా ఒక పెయింటింగ్ ను అడ్డుగా పెట్టుకున్నారు. తర్వాత ఇంటర్నెట్ లో అది ఒక రేర్ పెయింటింగ్ అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ పెయింటింగ్ ను 10 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. సో ఎప్పుడైనా మీకు ఓల్డ్ పెయింటింగ్స్ కనిపిస్తే లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే అవి మీ జీవితాన్నే మార్చేయచ్చు. నంబర్ 4, చైనీస్ బౌల్. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉంటే వాటిని జాగ్రత్తగా గమనించండి. చివరికి అవే నిధులు అవ్వచ్చు. ఎందుకంటే ఒక న్యూయార్క్ ఫ్యామిలీకి అలాగే జరిగింది. అసలు విషయంలోకి వెళితే, న్యూయార్క్ లోని ఒక కపుల్ 2007లో ఒక సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే షాపులో $3 పెట్టి ఒక బౌల్ కొన్నారు. కానీ దానిని వాడకుండా కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో అలాగే పెట్టుకున్నారు. ఒకరోజు వాళ్ళు ఇంటర్నెట్ లో ఏదో చదువుతుంటే దానిలో ఈ బౌల్ గురించి రాసి ఉంది. అప్పుడు ఆ కుటుంబానికి అర్థమైంది ఏమిటంటే, వారి వద్ద ఉన్న బౌల్
వెయ్యి సంవత్సరాల కాలం నాటి చైనాకి చెందినది అని. వాళ్ళు మ్యూజియం వాళ్ల దగ్గరకు వెళ్లి తమ వద్ద ఉన్న వస్తువును చూపించి ఈ బౌల్ను ఎంత కొంటారని అడిగారు. అప్పుడు మ్యూజియం వాళ్లు చెప్పిన ధర చూసి ఆ కుటుంబానికి మతిపోయింది. దాన్ని $2 మిలియన్లకు కొంటామని మ్యూజియం వాళ్లు చెప్పారు. అంటే మన కరెన్సీలో 16 కోట్ల రూపాయలు. అంత చిన్న చైనీస్ బౌల్ వాళ్లను ఓవర్ నైట్ మిలియనీర్లు చేసింది. ఇలాంటి బౌల్ మరొకటి మాత్రమే ఉంది. అది 60 సంవత్సరాల నుంచి బ్రిటిష్ మ్యూజియంలో డిస్ప్లేలో పెట్టి ఉంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి పాత వస్తువులు ఉంటే ఇంటర్నెట్ లో చెక్ చేసుకోండి. నంబర్ 5, కెమిక్ బుక్స్. ఒకరోజు అమెరికాలోని వర్జీనియా స్టేట్ కి చెందిన మైకేల్ అనే అతను ఆంటీ చనిపోయింది. 2 రోజుల తర్వాత అతను తన ఆంటీ రూమ్ సర్దుతుండగా ఒక చిన్న బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో 345 కెమిక్ బుక్స్ ఉన్నాయి. సూపర్ హీరోస్ కు సంబంధించి ఉన్న బుక్స్ ను కెమిక్ బుక్స్ అంటారు. ఆ 345 బుక్స్ ను అతను తన అమ్మగారికి ఇచ్చాడు. అప్పుడు అతని అమ్మ ఆ బుక్స్ ను 2 భాగాలుగా విడదీసి సగం మైకేల్ కు సగం తన తమ్ముడికి ఇచ్చింది. ఒకరోజు మైకేల్ తన దగ్గర ఉన్న బుక్ ను తన ఫ్రెండ్ కు చూపించాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ మైకేల్ కు ఒక ఐడియా ఇచ్చాడు. ఈ బుక్ ను ఎవరైనా రేర్ బుక్స్ కలెక్ట్ చేసే వాళ్లకు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పుడు మైకేల్ తన బుక్స్ ను తన తమ్ముడి వద్ద ఉన్న బుక్స్ ను తీసుకుని రేర్ బుక్స్ కొనే వాళ్ల వద్దకు వెళ్లాడు. ఆ బుక్స్ చూడగానే కొనే అతను ఆశ్చర్యపోయాడు. ఇవి చాలా అరుదైన పుస్తకాలు, మీకు ఎక్కడ దొరికాయి, నేను ఈ బుక్స్ ను కొంటాను అని అన్నాడు. మొత్తం $3.5 మిలియన్లకు ఆ 345 బుక్స్ కొన్నాడు. అంటే సుమారు 25 కోట్ల రూపాయలు. ఆ బుక్స్ లో ఒక బ్యాట్మెన్ కామిక్ బుక్కే $5 లక్షలకు అమ్ముడుపోయింది. ఆ బుక్స్ మైకేల్ ఆంటీ రూములోకి ఎలా వచ్చాయో తర్వాత తెలిసింది. మైకేల్ వాళ్ళ అంకుల్ తన చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ బుక్స్ ను కలెక్ట్ చేసి ఒక బాక్స్ లో దాచిపెట్టాడని తెలిసింది. నంబర్ 6, టెర్రకోట ఆర్మీ. చైనాలోని ఓ గ్రామంలో ఒక రైతు నీటి కోసం తన పొలంలో బావిని తవ్విస్తున్నాడు. ఇంతలో బావిని తవ్వే వాళ్లకు మట్టి లోపల ఒక శిల్పం కనిపించింది. అది ఏమిటి అని తెలుసుకోవడానికి నేలను ఇంకా తవ్వారు. అప్పుడు వాళ్లకు ఇంకా ఎక్కువ శిల్పాలు కనిపించాయి. వెంటనే వాళ్లు పురావస్తు శాఖ వాళ్ళని పిలిపించారు. ఆ ప్లేస్ ను మొత్తం తవ్వి చూడగా ఎన్నో విగ్రహాలు కనిపించాయి. మొత్తం 8,000 సైనికుల శిల్పాలు, 500 గుర్రాల శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే అన్ని శిల్పాలు ఒకేలా చెక్కిలేవు, ఒక్కొక్క విగ్రహం ఒక్కోలా ఉంటుంది. సైనికుల ముఖాలను బట్టి శిల్పాలను చెక్కారని చెబుతారు. అలాగే గుర్రాల శిల్పాలు కూడా ఒకేలా ఉండవు. ఈ విగ్రహాలన్నీ 2,300 సంవత్సరాల నాటివని పరిశోధనలో తేలింది. చైనా మొదటి చక్రవర్తి తన టెర్రకోట ఆర్మీని ఇలా శిల్పాలుగా చెక్కించి మట్టిలో పూడ్చిపెట్టాడని చెబుతారు. మొత్తం 70,000 మంది కళాకారులు ఈ శిల్పాలను చెక్కారని చెబుతారు. ఇప్పుడు ఆ ఏరియా వాళ్లకు హెరిటేజ్ సైట్. ఇంకా చాలా ఏరియాను తవ్వలేదు, ఎందుకంటే లోపల ఉన్న శిల్పాలకు డ్యామేజ్ జరుగుతుందని. అసలు ఆ చక్రవర్తి ఇలా శిల్పాలను చెక్కించడానికి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ చక్రవర్తి సమాధి కూడా ఈ ఏరియాలోనే ఉంది. చనిపోయాక కూడా చక్రవర్తిని చుట్టూ ఉండి కాపాడాలని ఇలా సైనికులు శిల్పాలను చెక్కించాడని చెబుతారు. నంబర్ 7, హనుమాన్ దోకా ప్యాలెస్ ట్రెజర్. 2011లో నేపాల్ రాజధాని కాఠ్మండ్లో రాజుల ప్యాలెస్ అయిన హనుమాన్ దోకాలో వర్కర్లు రినోవేషన్ పనులు చేస్తున్నారు. ఇంతలో వారికి 3 బాక్సులు కనిపించాయి. అవి తెరిచి చూస్తే అందులో బంగారం వెండి ఉంది. అసలు విషయంలోకి వెళితే ఈ ప్యాలెస్ 16వ శతాబ్దం నాటిది. ఆ కాలంలో నేపాల్ రాజులు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్యాలెస్ కట్టించారు. అప్పట్లో బ్యాంకులు ఉండేవి కాదు, కాబట్టి నేపాల్ రాజ్యానికి చెందిన సంపదను ఇక్కడ దాచిపెట్టేవాళ్లు. అలా దాచిపెట్టిన సంపదను ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవరూ టచ్ చేయలేదు. 2008లో ఆ ప్యాలెస్ లో ఉండే ఏరియాలో కింగ్డమ్ సిస్టమ్ తీసేసి ప్రభుత్వం పాలించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ప్యాలెస్ ని మ్యూజియం గా మార్చారు. 2011లో ప్యాలెస్ ను రెనోవేట్ చేస్తుండగా 1,000 కేజీల బంగారం, 1,000 బంగారు వెండి నాణేలు దొరికాయి. 3 బాక్సుల్లో 1 బాక్స్ ఖాళీగా ఉంది. 2వ బాక్స్లో 200 కేజీల వెండి ఉంది. 3వ బాక్స్లో 1,000 కేజీల వరకు బంగారం ఉంది. ఇంకా ప్యాలెస్ ని మొత్తం వెతకలేదు. అలా వెతికితే ఇంకెన్ని నిధులు బయటపడతాయో. నంబర్ 8, పనగ్యురిస్తే ట్రెజరీ. 1949లో యూరోప్ లో ఉన్న బల్గేరియా అనే దేశంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఇటుకరాళ్లు తయారు చేయడానికి అవసరమైన మట్టి కోసం ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మట్టిని తవ్వుతుండగా బంగారంతో చేయబడిన వస్తువులు దొరికాయి. వాటిని బాగా పరిశీలించి చూడగా అవి 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడ్డాయని తెలిసింది. వాటి బరువు 6,000 కేజీలు. 2,500 సంవత్సరాల క్రితం ఆ దేశంలోని రాజు వీటిని తయారు చేయించాడని చెబుతారు. నిధి ఆ 3 దొరికినా కూడా చివరికి ఆ 6,000 కేజీల బంగారం నిధిని ఆ దేశపు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మ్యూజియంలో పెట్టింది. నంబర్ 9, హోక్సన్ హోర్డ్. 1992లో ఇంగ్లండ్లోని ఒక ఊరిలో ఒక రైతు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఆ రోజు అతను తన సుత్తిని పొలంలోనే వదిలేసి ఇంటికి వెళ్లాడు. తర్వాత రోజు వచ్చి చూస్తే పొలంలో తన సుత్తి కనిపించలేదు.
అందుకని ఒక మెటల్ డిటెక్టర్ని పిలిపించి అతనితో పొలంలో తన పోగొట్టుకున్న సుత్తుని వెతికించాడు. అప్పుడు వాళ్లకు సుత్తు బదులు గోల్డ్ కాయిన్స్ కనిపించాయి. వాళ్లు కొంచెం నిజాయితీ పరులు, అందుకే గోల్డ్ కాయిన్స్ తీసుకోకుండా వెంటనే ఈ విషయాన్ని లోకల్ గవర్నమెంట్కి చెప్పారు. అప్పుడు ఆఫీసర్స్ వచ్చి మొత్తం నేలను తవ్వించి దొరికిన గోల్డ్ కాయిన్స్ అన్నింటినీ తీసుకెళ్లి లండన్లో ఉన్న మ్యూజియంలో పెట్టారు. వాటి విలువను పరిశీలించగా 25 కోట్ల రూపాయలని తేలింది. నంబర్ 10, కింగ్ కోటి ప్యాలెస్. హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలవకముందు దాన్ని ఉస్మాన్ అలీఖాన్ అనే నవాబు పాలించేవారు. ఇతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ల నాన్నగారు కింగ్ కోటి ప్యాలెస్ ను కొన్నారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ ఆ ప్యాలెస్ లోనే ఉండేది. 2011లో వాళ్ల నాన్నగారు చనిపోయినప్పుడు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ కు నవాబు అయ్యారు. ఇతను అతి పెద్ద ధనవంతుడు. ఎంత అంటే 1965 ఇండో చైనా వార్లో మిలిటరీకి 5000 కిలోల బంగారాన్ని డొనేట్ చేశారు. 1937లో టైమ్స్ మ్యాగజైన్ ఉస్మాన్ అలీఖాన్ కు ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడిగా టైటిల్ ఇచ్చింది. అతని కుటుంబం వాళ్ల సంపదను ఈ ప్యాలెస్ కింద దాచిపెట్టారని చెబుతారు. ఈ నిధిని ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. ఒకవేళ పద్మనాభ స్వామి గుడిలో నిధి బయటపడినట్లు ఇది కూడా ఏదో ఒకరోజు బయటపడొచ్చు. అనంత పద్మనాభ స్వామి గుడిలో దొరికిన నిధుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా, ఎందుకంటే అక్కడ దొరికిన నిధుల గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవే అనుకోకుండా కనిపెట్టిన నిధులు. ఈ నిధులు కనిపెట్టిన వాళ్లు ఓవర్ నైట్ లో కోటేశ్వరులు అయిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.